ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్కారం. 9 నెలల క్రితం నువ్వు ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కూడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టింది. నువ్వు 15వ తారీఖున ఎన్నికలు వాయిదా పడేటప్పటికి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ప్రెస్ మీట్ దేనికి పెట్టావు? నీ రాజకీయ ధనదాహం, అధికార అహంకారంతో నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు. అంటే ఇసుక కొరతతోటి 50 మంది ప్రజలు చనిపోయినా నువ్వు ప్రెస్ మీట్ పెట్టలా. కృష్ణానది పొంగిపోయి జీవనాధారం లేక రోడ్ల మీద పడి వాళ్ళు చచ్చినా నువ్వు ప్రెస్ మీట్ పెట్టలా. ఇన్ని అరాచకాలు వైసీపీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలని కొట్టి ఇచ్చేస్తున్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టలా. 93 రోజుల నుంచి అమరావతి రాజధాని రైతులు రోడ్ల మీద నిరాహార దీక్షలు తీస్తుంటే ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోజున అధికార అహంకారంతో 151 సీట్లు వచ్చినాయి అహంకారం మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు. దేనికి పెట్టారు ప్రెస్ మీటు? నీ అధికార అహంకారం కాని కోసం, అధికారం నువ్వు నిరూపించుకోవడం కోసం పెట్టారు. దీంట్లో పసేం లేదు. ఓడిపోతాను భయమా, ఓడిపోతాను భయమా జగన్మోహన్ రెడ్డి? ఇదే నీ అబ్బ జాగీర్ అనుకున్నావా? ఉనికిలు కోల్పోతానని భయమా? ఇలాగే నువ్వు రౌడీజం చేస్తే నీకు జనం జలసమాధి చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. నీ అరాచకాలు ఆపు, ఆపి ప్రజలకు ఏం కావాలో చూడకుండా ఎన్నికల వాయిదాలు వేశాడని రమేష్ కుమార్ గారికి నువ్వు కులగజ్జి కట్టావు. కులగజ్జి ఎవరిది? ఈ రోజున నిన్న నువ్వు చేసింది ఏంటి? సిఏఓ గారికి, జయరామరెడ్డి గారికి ఇచ్చావు పదవి. ఏ నీ కుల పిచ్చి కాదా? నీకు కులగజ్జి లేదా? కమ్మ వాళ్ళకే కులగజ్జి ఉందా? సామాజిక వర్గానికే కులగజ్జి ఉందా? ఈ విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఎక్కడా చూడలే. నా ఒకొచ్చిన కాంచి నాకు 44 సంవత్సరాలు, ఏ ముఖ్యమంత్రి కూడా కులంతో ప్రస్తావించి మాట్లాడిన దాఖలు లేవు. ఈ రోజున నువ్వు రాష్ట్రంలో కులము అనే ఒక నినాదం లేపి ఈ రోజున ప్రాంతాల వారీగా, కులాల వారీగా చిచ్చుబెట్టి పైశాచికానందం పొందుతున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి, నీకు ఒక్కటే చెప్తున్నావు వినుకో, నీకు నువ్వు స్వచ్ఛందంగా రాజకీయం చేస్తే గెలువు, అంతేగాని రౌడీ రాజకీయాలు చేసి, ఏకగ్రీవాలు చేసి నువ్వు ఎన్నాళ్ళు చేస్తావు ఈ రౌడీ రాజకీయం? ఎన్నాళ్ళు చేస్తావయ్యా ఈ రౌడీ రాజకీయము? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి, స్వచ్ఛమైన ముఖ్యమంత్రి, ఈవీఎంల ద్వారా గెలవకుండా మంచి ముఖ్యమంత్రి అయితే నువ్వు ఏకగ్రీవాలు లేకుండా నువ్వు స్వచ్ఛందంగా ఓట్లు ఎలక్షన్ పెట్టి గెలువు, అప్పుడు ముఖ్యమంత్రిని మెచ్చుకుంటావు నువ్వు. అలా కాకుండా ఎన్నికల అధికారి కమిషనర్ని నువ్వు కుల గజ్జితోటి ప్రస్తావించావు. ఇదే ఇంకొక విషయము, కమ్మ సామాజిక వర్గం అని రమేష్ కుమార్ గారిని అన్నావు. రమేష్ కుమార్ గారికి నువ్వు క్షమాపణ చెప్పేదాకా మేము ఇంకా ఉధృతం చేస్తాం ఈ దీక్షలు. అమరావతి ప్రజలు దీక్షలు తీస్తే ప్రెస్ మీట్ పెట్టను నువ్వు? ఏంటి కరోనా వ్యాధి, పారాసిటమాల్తో పోయిద్దా, బ్లీచింగ్ పౌడర్, ఏం కామెడీ చేస్తున్నావా ముఖ్యమంత్రి? అసలు నువ్వు రాజ్యాంగం చదివావా? నీకు చట్టాలు తెలుసా? పోలీసులు నీ చేతిలో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ సోషల్ మీడియాలో ఉన్న పిల్లల్ని కూడా నువ్వు కేసులు పెట్టి ఇచ్చేస్తున్నావు. నీ నీచ రాజకీయాలు, లుచ్చేతర రాజకీయాలు ఎన్నాళ్ళు చేస్తావు నువ్వు? ఇలా ఇది రాజకీయం కాదు, స్వచ్ఛందంగా చేయి రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు, మంచి చెయ్యి. నువ్వు ఎన్నో నీచమైన పనులు చేస్తున్నావు, జనము నిన్ను చీ అనే రోజు తెచ్చుకున్నావు. నిజాయితీ కాకుండా నువ్వు అక్రమాలకు పాల్పడ్డావు. ఎక్కడో రాజధాని దేనికి? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నట్టయితే ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేవాడువా? ఏ అమరావతి ప్రజలు నిన్నేం చేస్తారు? నువ్వు దళిత ప్రేమికుడువా? దళిత ప్రేమికుడు అయితే ఈ రోజున అమరావతిలో చూడిపోయి దళితుల వరకే టెంటులు వేసి నీ అంతు తెలుస్తారు. ఇక నుంచి ఓన్లీ దళితులే నీ అంతు తెలుస్తారు. ఏ దళిత వర్గం అది? దళిత సీట్లు వాళ్ళకి అన్యాయం చేస్తావా? దళితులు నీకు మనుషుల్లా కనిపించట్లేదా? దళితుల నియోజకవర్గంలో 3 రాజధానులు దేనికి పెట్టావు? ఆ రోజు నీకు తెలియదా ఎందుకు దళితులతో వాడుకుంటున్నావు? దళితులు ఏం పాపం చేశారు? కమ్మ సామాజిక వర్గాన్ని ముద్దరేసి దళితులను నాశనం చేస్తున్నావు ఈరోజు నువ్వు. అక్కడ దళితులు రోడ్డున పడ్డారు. కమ్మ వాళ్ళకి ఏం, కమ్మ వాళ్ళు బాగానే ఉన్నారు. సామాజిక వర్గం దళితులే అక్కడ నాశనం అయిపోయి కూడు కూడా జరక అల్లాడిపోతున్నారు. నీ గుండా నీ పేరు చెప్పుకునే వాళ్ళు అన్యాయం అయిపోయారు. 13వ తారీఖున నెల్లూరులో ఒక వ్యక్తికి అన్ని టెస్టులు చేసినాక కరోనా వ్యాధి ఉందని చెప్పని ఆ ఇంటి చుట్టుపక్కల 20,000 మందిని 40 టీములు పెట్టి అక్కడ జనాన్ని అప్రమత్తం చేసేసాడు. మరి ఈ రోజున ఎన్నికలు వాయిదా పడేటప్పటికీ కరోనా లేదు, కమ్మ వైరస్ అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈరోజు విద్యాసంస్థలు, మరి మళ్ళీ నువ్వు అదే ప్రెస్ మీట్లో
ఏ జబ్బు కరోనా లేదు, ఒక పారాసిటమాల్ బ్లీచింగ్ పౌడర్ చల్లుకుంటే సరిపోయిద్ది అని ఒక మాట్లాడుతున్నావు నువ్వు. అట్లాంటప్పుడు మరి విద్యా సంస్థలకు నువ్వు సెలవులు ఎందుకు ఇచ్చావు, బంద్ ఎందుకు చేస్తావు, ఎగ్జామ్స్ టైంలో ఎన్నికలని తీసేసావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు కరోనా వ్యాధి కమ్మ వ్యాధి అని విద్యా సంస్థలు నువ్వు ఎందుకు బంద్ చేయించావు, సెలవులు ఇచ్చావు? ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు మీరు కళ్ళు తెరిసి రాష్ట్ర పరిపాలన సుపరిపాలన అందించి ప్రజల మన్నలు పొందడం నేర్చుకో. ఏది కావాలో జనానికి అది, నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జి ఆట ఆడుతుంటే జనానికి అది పరిపాలనలాగా అనిపించదు. నీ పబ్జి ఆటలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని అది ఇవ్వండి. అంతేగాని కరోనా వచ్చిందని ఇంకొకటి అది నిరంతర ప్రక్రియ అని జనం రోగాలతోటి జనం ప్రాణాలతోటి మానవ ప్రాణాలతో ఆడుకోకుండా నీ ఇష్టం వచ్చిన పరిపాలన కాకుండా జనానికి ఏం కావాలో అది అందించండి. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.